ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై చర్చకు ఇంకా ఫుల్ స్టాప్ పడటం లేదు. వరుసగా రెండో నెలలోనూ పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టిన ప్రభుత్వం ఇంకా వాలంటీర్ల మెడపై కత్తి వేలాడుతున్నట్ల సంకేతాలు పంపిందా? ఇకపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేస్తే వాలంటీర్ల సేవలను ఎలా వాడుకుంటారు? ఎన్నెన్నో ప్రశ్నలు, సమాధానాలు చెప్పేది ఎవరు? వాలంటీర్ వ్యవస్థపై ఎప్పటికీ క్లారిటీ వస్తుంది. వాలంటీర్ల సందేహాలకు సమాధానమే ఈ స్టోరీ. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు నుంచి విధులకు దూరంగా ఉన్న వాలంటీర్ల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు బదులుగా మరింత సమర్థవంతమైన పకడ్బందీగా వాలంటీర్ వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను వాడుకోవాలని, వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలని కోరుకుంటోంది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల విద్యార్హతలు, వారి నైపుణ్యాలను గుర్తించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో నియమితులైన గ్రామ వార్డు వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సంక్షేమ సారథులుగా సేవలందించిన విషయం తెలిసిందే. 5,000 రూపాయల గౌరవ వేతనంతో పనిచేసిన వాలంటీర్లు ఎక్కువగా పింఛన్ల పంపిణీకే పరిమితమయ్యారు. పైగా గత ప్రభుత్వంలో వాలంటీర్ల పనితీరుపై అనేక విమర్శలు వినిపించాయి. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలతో పాటు కొన్ని క్రిమినల్ వ్యవహారాల్లో వాలంటీర్ల ప్రమేయం ఉంటోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాలంటీర్ల భవితవ్యంపై సందేహాలు మొదలయ్యాయి. అయితే చిరుద్యోగుల పొట్టగొట్టాలనే ఉద్దేశం లేని చంద్రబాబు ప్రభుత్వం క్రిమినల్ కార్యకలాపాలు, రాజకీయ సంబంధాలు లేనివారిని కొనసాగించాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 160,000 మంది వాలంటీర్లు ఉన్నారు. గత 2 నెలలుగా వీరికి వేతనాలు ఇవ్వకపోయినా క్రమం తప్పకుండా సచివాలయాలకు వెళుతూ హాజరు వేయించుకుంటున్నారు. దీంతో వీరిలో కొందరిని కంటిన్యూ చేసే విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లలో ఎవరెవరు ఎంత చదువుకున్నది, ఎవరికి ఏ పనిలో నైపుణ్యం ఉన్నది ఆరా తీస్తోంది ప్రభుత్వం. వాలంటీర్ పోస్టుకి విద్యార్హతగా 10వ తరగతి నిర్ణయించినా చాలామంది డిగ్రీ, పీజీ చేసిన వారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా వాలంటీర్గా సేవలందిస్తున్నట్లు గుర్తించింది ప్రభుత్వం. పెద్ద చదువులు చదివిన వారు కేవలం 5,000 రూపాయల వేతనానికి పరిమితమవడాన్ని ఇష్టపడని ప్రభుత్వం వారి చదువులకు తగ్గ ఉద్యోగాలను చూపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా శిక్షణ ఇప్పించి ప్రైవేట్, కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించే విషయమే ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోందని చెబుతున్నారు. ముందుగా వాలంటీర్ల విద్యార్హతలపై డేటా సేకరించిన తరువాత మిగిలిన వారి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇలా ప్రస్తుతం ఉన్న 160,000 మందిలో కొందరిని ఇతర రంగాలకు పంపి మిగిలిన వారిని వాలంటీర్లుగా కొనసాగించే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న 50 ఇళ్ల పరిధిని పెంచి పింఛన్ల పంపిణీ కాకుండా ఇతర విధులను అప్పగించే అవకాశాలపై అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తానికి సక్రమంగా పనిచేసిన వారి ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదని, గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన వారు, ఇతర ఫిర్యాదులు ఉన్నవారిని మాత్రం పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.